మాడిపోతుం చూసుకోమ్మా. నానమ్మా హెల్ప్ అడగాల చేయాలా? అడిగిన వాళ్ళకి చేయాలి నాన్న. అయితే నాకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా? నీకు అమ్మ అమ్మమ్మ లెటర్ రాసింది. ఫోన్లున్నా కూడా ఈ లెటర్స్ ఏంటో? ఏంటంట? ఉభయ కుశలోపరి అమ్మ అల్లుడు గారు ధ్వజస్తంభం నిలబెట్టే ముహూర్తం మాట్లాడడానికి మన ఊరు వస్తానన్నారు. ఇప్పుడు వద్దని చెప్పు. నిన్నే ఆనంది వాళ్ళమ్మ పోయింది. ఊరంతా బాధలో ఉంది. ముహూర్తం పెట్టే శర్మగారి భార్య కూడా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. రెండు రోజుల్లో ఊరంతా తేరుకున్నాక చెప్తాను రావచ్చా లేదా అని. ఇంతే సంగతులు. అతయ్య, మీ ఊర్లో ఒక్కరు పోతే ఊరంతా అలా అయిపోతారా? మా ఊళ్ళో కాదమ్మా, టీవీ సీరియల్ చిన్నారు పెళ్లి కూతురు ఉంది కదా, అందులో ఆనంది వాళ్ళ అమ్మగారు పోయింది. అది వీళ్ళ గోల. అన్నయ్య ఫోన్ బిల్ వచ్చింది, ఇక్కడే పెట్టాలి. నాన్నకి ఏదో లెటర్ వచ్చింది. ఆఫీస్ వర్క్ అయిపోయినా ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నావు? సిన్సియర్ గా వర్క్ చేయడం కాదే, సీరియస్ గా థింక్ చేస్తున్నా. ఏమైంది? మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా. తెలియకపోవడం ఏంటి? హమ్ ఆప్కే కౌన్ ఫ్యామిలీ కదా మీది. జోకులు కాదు పవిత్ర, సీరియస్ మ్యాటర్ ఇది. ఐమ్ సారీ, ఏ చెప్పు. ఎవరెవరికి మధ్య ఏ సీక్రెట్లు ఉండవు, కానీ ఈరోజు ఒక సీక్రెట్ బయటకు వచ్చింది. నేను నమ్మలేకపోయాను, కానీ ఇది నిజం. ఏంటి ఆ సీక్రెట్? మా నాన్నకు ఒక లవర్ ఉంది. హే, మీ నాన్నక? అంటే నీకు పెన్నుందా? చిచ్చి, లవ్ మ్యాటర్ మొత్తం పెళ్లికి ముందే, ఇప్పుడు కాదు. నిన్న మా నాన్నకి ఒక లెటర్ వచ్చింది. పొరపాటున నేను ఆ లెటర్ చదివి షాక్ అయ్యాను. లెటర్లో ఉంది నిజమో కాదో అని తెలుసుకోవడానికి నాన్న రాసుకున్న డైరీలు చదివాను. ఆ లెటర్లో రాసింది నిజమే అని తెలిసింది. పెళ్లికి ముందు నాన్నకు ఒక లవర్ ఉండేది. తల్లిదండ్రుల మాట కాదని లేక ప్రేమని త్యాగం చేసి అమ్మని పెళ్లి చేసుకున్నాను నాన్న. కానీ ఆవిడ అలా కాదు, ప్రేమ కోసం అందరినీ వదిలేసి ఒంటరిగా మిగిలిపోయింది. ఇన్నాళ్ళు నాన్న జ్ఞాపకాలతోనే గడిపేసింది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చి చావబ్రతుకుల మధ్య ఉంది. చివరి క్షణంలో నాన్నను కలవాలనుకుంటుంది. నాకంటూ ఎవరూ లేరు, ఇన్నాళ్ళు తెలియలేదు, కానీ ఇప్పుడు ఈ చివరి క్షణంలో నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండనిపిస్తోంది. నువ్వు వస్తే నాకు నా అన్నవాళ్ళు ఉన్నారని ఆనందంగా కన్నమోస్తాను. చిత్రు చూస్తూ నీ దేవిక. ఇప్పుడు మీ నాన్న ఈ లెటర్ చదివితే వెళ్తారా? లేదు, నిర్ణయాలు మార్చుకోవడాలు, రాసుకున్నవి చెరుపుకోవడాలు నాన్నకి తెలీదు. ఇప్పుడు మనసు మార్చుకోవచ్చు కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు నాన్న ఎరేజర్ వాడలేదు. అసలు వెళ్లడం పక్కన పెట్టే, ఈ లెటర్ నేను చదివానని తెలిస్తేనే గిల్టీ ఫీల్ అవుతారు. మా ఫ్యామిలీలో చాలా పెద్ద డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఆవిడికి ధైర్యం చెప్పడానికి నేనే వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడొస్తావా? ఇంట్లో ఎక్కడ తిని చెప్పావు? ఫస్ట్ టైం రిజిస్టర్లో అబద్ధం రాశాను, ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని. మరి మీ డాడీ ఆఫీస్కి వచ్చి చెక్ చేస్తే? చా, నాన్న ఎప్పుడు అలా చేయరు, ఎందుకంటే నాన్నకు నేను కూతుర్ని కాదు, నమ్మకాన్ని. ఇదే ఊరా? ఇదే ఊరు. అడ్రస్ ఎక్కడా? లెటర్లో. లెటర్ ఎక్కడా? బ్యాగ్లో. బ్యాగ్ ఎక్కడా? అయ్యో బస్లో. అయ్యో బస్ వెళ్ళిపోతుంది. కంగారు పడకండి, బ్యాగ్ బస్లో లేదు, ఇది సంకలో ఉంది. హాయ్, టేక్ ఇట్. థ్యాంక్స్ అండి. స్మెల్ ఏమి రాదులేండి? రావట్లేదండి. ఒరే సాయి, నువ్వేంట్రా ఇక్కడ? ఆప్తావా? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతున్నావా? మోస్తావా? నాకేం తెలుసు, అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఆ సంకెళ్ళేంటి, వాడేంటి? చెప్తానక్క. నో, నా గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు. నా ఆత్మకథ నేనే రాశాను, కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి. ఓకే, రాజమండ్రిలో ఈడు పెద్ద అనమాట.
ఎక్కుని మా నాన్న పట్టుకున్నాడనమాట. ఆయన గుంట్లో పగక రాజమండ్రి స్టేషన్లో వీని వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించారనమాట. మీరు ఎక్కిన బస్సులోనే మేము ఎక్కా అనమాట. మీరు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నానమాట, అందుకే దిగిపోయాను అనమాట. ఇది ఈ ఒక దొంగన కథ సార్. ఆపండి సార్, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్నిసార్లు చెప్తారు సార్. అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలుసా పోయితే నీకు? చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు వీళ్ళ నాన్న అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నిస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్ నాలుగు కాసుల మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? డబ్బు ఒకే చోటు ఉంటే ఏం బాగుంటుంది? దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో. సార్, యుద్ధం చేత కనబడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. ఇది అదే బ్యాచ్, మనం వెళ్దాం రండి. హలో, వచ్చిందే వాళ్ళ కోసం పద. అవునా? చూడు, మనల్ని ఫాలో అవుతున్నా, నేను చూసుకుంటానే. ఎందుకురా మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదండి, ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి. నోరు మూసుకొని పని చూసుకోండి. పవిత్రక్క, ఏదో హెల్ప్ అవుతుందని వస్తున్నావు అంతే. మాకే హెల్ప్ అవసరం లేదు. ఏదో సప్పిడి ముఖం వేసుకో, నువ్వు నీకెవడు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నాడండి. తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, నువ్వు వెళ్ళు. హెల్ప్ చేస్తావా? నేను కాల్ చేస్తాను. కొట్టేశావా? విధి నిర్వహణ.